నేను హలీం తింటాను, పవిత్రమైన ద్రాక్ష రసం తాగుతాను, కానీ అమ్మవారి గుడిలో ప్రసాదం మాత్రం చచ్చినా ముట్టుకోను. దేవుడే లేడంటున్నాడే వాడోకే, కానీ ఒక్క దేవుణ్ణి పొగుడుతూ ఇంకో దేవుణ్ణి తిట్టేవాడే చాలా డేంజర్. బాబు ఉత్తరాంధ్ర టీవీ రిపోర్టర్ అండి. అవును, మీరు చూసారా ఉత్తరాంధ్ర ఏంగిల్స్ రామస్ ఫోన్? ఏంగిల్స్ రామస్వామి ఫోన్ రింగ్ అవుతుందని నాకు తెలీదా? అమ్మాయిలు ఏం చేస్తుంటారమ్మా? నేను ఐఏఎస్ కోచింగ్ కోచింగ్ ఆమె పైలట్. ఏంటి ట్రైనింగ్? ట్రైనింగ్ ఆమెమో మెడిసిన్. నీట్ 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 ఓకే. ఒకసారి కులదైవం గురికి వెళ్దాంరా, మన సమస్యలన్నీ తీరిపోతాయి. దైవం పిలిస్తేనే గుడికి వెళ్దామన్నావు కదా, దైవం పిలిచింది. నేనే అమ్మవారిని, ముక్కు పొడుక అమ్మవారిని, మీ కుల దైవం. మూడు ముక్కు పొడుకులు పెట్టుకుంటే ముక్కు పొడుక అమ్మవారా? మీరు నమ్మట్లేదు కదా. అమ్మా అమ్మా అమ్మో తల్లి, ఏంటమ్మా ఇలా చేసావు? పదేళ్ల క్రితం నిన్ను కలుసుంటే ముఖేష్ అమ్మ నిన్ను ముక్కులో పొడిచేవాణ్ణి. అవును, మీ జుట్టు ఎందుకు నల్లగా లేకుండా ఫారెన్ నంబర్లో గోధుమ రంగులో ఉంది? అడ్డమైన నీళ్లతో అభిషేకాలు చేస్తే కలర్ మారదా? మీరు అమ్మవారి కదా, మీ పవర్ యూజ్ చేసి ఆన్లైన్ క్లాసెస్ ని క్యాన్సిల్ చేస్తారా ప్లీజ్? నేను మీ ముందుకు ఎందుకు వచ్చాను అనుకుంటున్నా? ఏది జరగకూడదని భయపడ్డానో ఎగ్జాక్ట్ గా అదే జరిగింది. వీళ్ళందరి దృష్టిలో దేవుడు అంటే ఇంతే, ఇదే భక్తి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే మతం పేరు చెబితే ఓట్లు పడట్లేదు, ఇంకో 5 సంవత్సరాల్లో దాన్ని నేను మారుస్తా. చూద్దాం వాడు ఏం చేస్తాడో చూద్దాం.